పది సార్లు మాట్లాడినా. మా మునుగోడులో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఏమైనా రోగం వస్తే మా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే రక్తం మిగుస్తుంది మా పేద, లక్షలు లక్షలు కట్టలేకపోతే వస్తుందని చెప్పిన. మా గ్రామాల్లో ప్రభుత్వ బడికి ఎవరు పంపిస్తలేరు, పేదలందరికి చచ్చిపోతుంది ప్రైవేట్ వాళ్ళంలో పంపిస్తుందని చెప్పిన. మా దగ్గర ఇల్లు లేదు అని చాలా మంది ఉంది, ఎండకు ఎన్ని బాధ జరుస్తుందని చెప్పిన. మాకు రోడ్లు లేవు, బస్సులు లేవు, గుసలలో ఉంటారు జనము. ఆఖరికి నువ్వు ఏం లేకున్నా కాలేదు కానీ మా అందరు ప్రాణం తీస్తున్నారు, మా మహిళా సోదరి మందరు ఏసీ వస్తున్నారు, పొద్దున్న లేట్ రోజు ఊరికి పది పెళ్లి చాలు పెడితే ఐదు అది అన్న బంద్ చేసి అని చెప్పాను. చెప్పలే ఉన్నారా అసెంబ్లీ సాక్షి? నేను ప్రతి విషయం మాట్లాడాలని మాట్లాడుతున్నా. నేను చెప్తా నేను మాట్లాడే మాట, నేను మాట్లాడాలని నీకు మైకిస్తే ఈ రోడ్డు నీకు కాళేశ్వరం గారి నుంచే రోడ్డు తాలేగా నుంచి రోడ్ వస్తే అన్నీ వస్తాయి. ప్రతి విషయం మాట్లాడినా నీకేమైనా అయిందా? పని డెవలప్మెంట్ వచ్చిన ఇండియ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిందా? గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ కట్టిందా? సీసీ రోడ్ వేసిందా? మురికి కాలువలు వచ్చిందా? ఇల్లు కట్టించారా మీ ఊళ్ళో? ఏం కట్టలేదు మరి ఎందుకమ్మా? ఎంతో నమ్మకంతో గెలిపించారు కదా, మరి మూడున్నర ఏళ్ళు కొట్లాడిన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. అంటే అందరూ పరిహారం చేసుకుని ఇవ్వమంటారా? లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో 12 మంది MLAలు గెలిచి 18 మంది గెలిస్తే 12 మంది అమ్ముడు పేరుగా పైసలు తీసుకోండి. నేను పోయిందా? అమ్ముడు పోయిందా? మరి 20 కోట్లకు 30 కోట్లకు అమ్ముడు పోయిన ఏమన్నా బెండరా కొన్నోళ్ళని ఏమన్నా? కేసీఆర్ ఇవాళ కేటీఆర్ వచ్చి మునుగోడు దత్త తీసుకుంటా అంటుందంట. మరి మూడున్నర ఏళ్ళు ఏం చేసావు నేను అసెంబ్లీగా మాట్లాడితే? నీకు అప్పుడు ఇవ్వాలి రాజీనామా చెప్తే అప్పుడే దత్త తీసుకుని అప్పుడే నేను అడిగిన పైసలు ఇస్తే నీకు గట్టి పట్టకపోగా ఈ కూసుకుని లైన్ వేసుకుని ఇప్పుడు వచ్చింది నా అమ్మేజన్ వేసిండు. ఇప్పుడు ఊరికో ఎమ్మెల్యే మంత్రి వచ్చి బతలాడుతుంటే కాలు మొక్కతో దండం పెడతాం కేసు కారు గుర్తు కోట ఏమన్నాడుతుందంట. అప్పుడే నేను చెప్పినట్టు నీకు గట్టి పడుతున్నా నేను రాజీనామా చేస్తున్నా చేయకపోయినా? అడిగి 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 నా నోరుగా నా గొంతుగా ఒక్క రూపాయి అభివృద్ధికి చెప్పేది ఎంతసేపు సిద్ధిపోయే సిరిసిల్ల అంటుంది. మరి డెవలప్మెంట్ చేయనందుకు నా మునుగోడు పేదలకు న్యాయం చేయలేక ముఖం చూపించలేక నీ పదవి వద్దు నాకు వద్దు, నా పదవి నాకు ఇచ్చిన పదవి నా ఇంకా సమర్థన్నర ఉంది ఎమ్మెల్యే పదవి ఒక సర్పంచ్ పదవి నేను నెల వేల ముందు రాజీనామా చేయాలంటే ఎవరైనా చేస్తారా? చేస్తారా? ఒక వార్డు మెంబర్ ఎంపీ తీసో ఓ 2 నెలల ముందు నువ్వు రాజీనామా చేయాలంటే చేస్తారా? మరి సమర్థన్నర ఎమ్మెల్యే పదవి ఉంది, నేను రాజీనామా చేసి నా కొట్టు నువ్వు రా ఏం చేస్తావు ఉప ఎన్నికలు వస్తాయి రాజీనామా చేస్తే మా జనం దగ్గరికి రా మా జనం వేరు నీ అంటే ప్రభుత్వాన్ని మీ కళ్ళకాడ తీసుకొచ్చినా లేదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అందరి దీంట్లో మీ ఇప్పుడు ఊళ్ళలోకి వస్తారు వేరు. కేటీఆర్ ఒక ఊరికి ఇన్ఛార్జ్ అట, హరీష్ రావు ఒక ఊరట, కేసీఆర్ కూడా ఒక ఊరికి ఇన్ఛార్జ్ అట, లంకరపల్లికి ముఖ్యమంత్రి ఒక్కొక్కరు ఒక ఊరు మంచుకురు దొంగల మూట ఎందుకో ఎందుకు తెలుసా? దేనికి మంచుకుర్రు? డెవలప్మెంట్ చేస్తాను కాదు, వాళ్ళు దోచుకున్న అవినీతి చెందిన ఊళ్ళల్లో వంచి ఓటు వేయించుకుంటానికి వచ్చిర్రు, నన్ను ఓడగొడతానికి వచ్చిర్రు. నీకు బస్సు సౌకర్యం ఉందా? నీకు బస్సు సౌకర్యం ఉందా? ఉన్నాయా? మరి ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్టు మరి కేసీఆర్ నువ్వు ఒక్క మాట చెప్పలేదమ్మా. మీరు ఎందుకో ఈ తెలంగాణ వచ్చేవాళ్ళు మీ బతుకులు బాగుపడ్డాయంటే ఒకరు మాట్లాడరు. ఇల్లు వచ్చినవా, ఉద్యోగాలు వచ్చినవా, కాలువలు వచ్చినవా, మీ కుటుంబాలు బాగుపడ్డాయా, లక్షల కోట్ల రూపాయలు వచ్చినవా, మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమైందా? ఏం కాలేదు కదా. అక్కడక్కడ కొందరు దొంగలు ఉన్నారు, ఆ కేసీఆర్ ప్రజలకు అమ్ముడు పోయేటోళ్ళు, ఆ కేసీఆర్ కు వాళ్ళ మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కళ్ళకాల వేసి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట ఉంటుందా? కేసీఆర్ తో మీ తరఫున ప్రజల తరఫున కొట్లాడే మనిషి ఉంటుందా? లేకపోతే బెల్ట్ షాపులకు తాగిపించినని వాళ్ళ మాటలు ఉంటుందా? ఎవరి మాటలు చూడమ్మా? తాగి తాగిపించి తినిపించి మన నుంచి దొరుకుతుంది ఉంటుందా? ఉంటుందా? ఏడబోతాడా ఓ తాగుబోతం తయారు చేసిండు,
ఏ ఊర్లో పోయినా బెల్చాప్ నువ్వు ఎన్నున్న బెల్చాపులు ఎంత ఎవరు పైసలకు ఇదో ఒక మాట చెప్తున్నా నన్ను వచ్చినప్పుడు కూడా నలుగురు పెద్ద మందులు వచ్చి పిల్లలు కదా చూస్తున్నారు అవునా కదా ఇవాళ కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళకు ఓర్చుకుంటలేరు ఏం ఓర్చుకుంటలేరు రాజగోపాల్ రెడ్డి మరి జనం ఉన్నారు రాజీనామా చేసి ప్రజల కోసం రాజీనామా నుంచి వచ్చిండు జనం దగ్గర కూడా మాట్లాడితే జనవాణ బెంపించాలని ముఖం చూస్తే ఓట్లేస్తుందని చెప్పి మన నామినేషన్ వేసిన వస్తే జనాన గమనించిందా ఆపల లారీలను ఆపింది నారాయణపురం నుంచి నాంపల్లి నుంచి 50,000 మందిని లేదా రానివ్వలే నామినేషన్ కాడికి రానివ్వలే లేకపోతే ఒక్కరు చెప్తున్నా ఏ ఒక్క మారు నేను తప్పుడు ఎక్కడ ఒక్క మారు చెప్తున్నా నీవైతే డిజైన్ చేసుకున్నా నీరు కూడా డిజైన్ చేసుకోండి కేసీఆర్ ని పెద్ద పిలిపి టీఆర్ఎస్ ని బొమ్మ పెట్టేంత వరకు నిద్రపోయేది లేదు రాజగోపాల్ రెడ్డి పెద్ద వచ్చిన వాళ్ళకు నీ ప్రాణం పోయినస్తారే నేను వేళ్ళ ఇల్లు కట్టుకున్నా చూసిందా మీరు తెలిసిందా నీకొని ముందు 10 రోజుల మెరుగైన నా ఇల్లు ప్రపంచంలో ఎవరు కదా 15 రోజుల కట్టినా మునుగోడు బిడ్డగా చెప్తున్నా ఈ పౌరుషంగా చెప్తున్నా ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఈ మునుగోడు ప్రజలు ఊకొండ ప్రజలు తరదించుకునే పని తప్పు చేయని స్వార్థం కోసం అమ్ముడు పోయిన వాడు నీకోసం ఏ త్యాగమైనా చేస్తా ఎంత పెద్దగా మాట్లాడతా ఈ ప్రాంతం బాగుపడాలి తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో అభివృద్ధి జరిగేంత వరకు రాజగోపాల్ రెడ్డి నిద్రపోడు ఒకసారి మాటిచ్చినా 2018 అన్నట్లయితే గెలిపించిందో ఆ రోజే నిర్ణయం తీసుకున్నా నా చావో రేవో నా బతుకు మునిగోడు ప్రజలతోటి ఊకొండి ప్రజలతోటి ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి అండగా ఉంటా అని చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా నా పోరాటం ప్రజల కోసం నా పోరాటం ఒక జీవంత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇది కేసీఆర్ కోసం వచ్చింది ఆ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది మన కోసం కాదా కేసీఆర్ ఏమంటుందో ఆయన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటుందో కేసీఆర్ అంటే నీ రాత్రి కదా వస్తానా ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన తర్వాత కొడుకు తర్వాత ఆయన మనవడు మరి మన 1000 మంది పిల్లలు తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం ఎవరి కోసం వచ్చింది తెలంగాణ మనం ప్రజాస్వామ్యం లేమా రాజరిక వ్యవస్థలో ఉన్నామా అంటే 100 మందిని పెట్టుకొని నీ దగ్గర అవినీతి చెంది పెట్టుకొని మునుగోడులో ఊళ్ళో పంపిస్తే నీ పైసలు తీసుకొని మా మునుగోడు ప్రజలు ఊకొని ప్రజలు అమ్ముడు పోతారా మునుగోడు ప్రజల పక్షాన మునుగోడుకు అన్యాయం జరిగింది మునుగోడులో ప్రజలు ఎన్నుకున్నా ఎమ్మెల్యేని అవమానించలే అపార్ట్మెంట్ ఇవ్వలే అసెంబ్లీలో మాట్లాడిన ఒక రోడ్ ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వలే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలే మీరందరూ కలిసి ఒకనాడు 10 బస్సులు పెడితే మీ ఊళ్ళోకి వెళ్ళి 100 మంది 1000 మంది రాండి సిట్టిపేట పోదాం సిరిసిల్ల పోదాం అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి గజ్వేళ్ళ రోడ్లు ఎట్లున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి మన మునుగోడు ఎట్లున్నాయి చూసారా సిద్ధిందా టీఆర్ఎస్ నాయకులకు నీకు ఎట్లా ఎవరి కోసం నీకోసం కాదు నీకోసం కాదు మరి సిద్ధిపేటకు 1000 కోట్లు తీసుకుపోతాడు సిరిసిల్లకు 1000 కోట్లు తీసుకుపోతాడు గజ్వేళ్ళ పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటాడు మనకు రోడ్లు ఉన్నాయా మునిగోడు నుంచి నల్గొండ రోడ్ ఎట్లుంది మునిగోడు నుంచి నార్కెళ్ళిపోయిన రోడ్ ఎన్నిసార్లు కొట్లాగానే ఎన్ని రోజులు అయిపోలేదు గట్టిగా చేస్తే 3 నెలల పని కాదు చేస్తున్నా ఈ రోజు రాష్ట్రం దివాలా తీసి అప్రపాల అయ్యి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చి బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తుంది జనాల్ని మంచిదేనా అది మనకు బంగారు తెలంగాణ అని చెప్పి తాగుబోతారు తెలంగాణ చేరే నేను మహిళలందరికి బాధనిపిస్తలేదు పొద్దున్న లేచి తాగుతుంటే కుటుంబం అంతా నాశనం అయిపోతే బాధనిపిస్తలేదు మహిళలకు 2 గంటల తాగుతారు మీ ఊళ్ళో తాగుడు పొద్దుగా 2 గంటల నిద్ర పెడతారు 5 గంటలకు 6 గంటలక సార్ 5 గంటల సార్ ఆఫ్ నిమిషనా కేసీఆర్ పంపించిన 10 మంది తాగొచ్చు కదా దీంట్లో కూడా తగ్గుతుంది ఏరవైనా కేసీఆర్ మందు తాగి ఓ 10 మంది వచ్చింది డిస్టర్బ్ చేద్దామని చూస్తుంది మరి వాళ్ళు ఏం చేయాలి మరి వాళ్ళని మనం తాగులు వద్దు బెల్ట్ షాపులు వద్దు కుటుంబాలు నాశనం అయిపోతున్నామని మామంటున్నాం మరి తాగిపిచ్చి మరి అందరం డిస్టర్బ్ చేద్దామని వస్తే ఏం చేయాలి మనం
ఎక్కడ పోతుంది మన తెలంగాణ? మనం తలపిట్లో పోతున్నామా? ఊరికి పది బెల్ట్ షాపులు అవుతామా? మహిళలు మీరు చెప్పండి, ఊరికి పది ఊరికి ఒక్క షాపులు సరిపోయా? పది అవుతామా? ఎన్ని ఉన్నాయి? ఇరవైరా? పదివేనా? సిద్ధంగా కేసీఆర్ సిద్ధంగా నీకేమన్నా? నువ్వు తాగుబోతున్నావు, మొత్తం తాగుబోతులు తయారు చేసి మా కుటుంబాలన్నీ నాశనం చేస్తున్నావు, మా మహిళల పుట్టినరోజు దెబ్బతో ఎన్నో కుటుంబాలు వేరు మీకు వస్తున్నాయి. సిద్ధిచరణ ఉందా కేసీఆర్ కు? ఊళ్ళలో బెల్ట్ షాపులు పెడతావా? పొద్దున్నేసి తాగుడా? తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మా పిల్లల జీవితాలు బాగుంటాయి, మా మహిళలు సంతోషంగా ఉంటాయి, వాళ్ళకి అందించుకోవడానికి తుడిచేది పోయి బెల్ట్ షాపులు పెట్టి తాగిస్తావు అంటే నువ్వు 18 మంది ఎమ్మెల్యే ఉంటే 12 మందిని కొనుకోబోతుంది. 10 లక్షలు ఉందా మన దగ్గర? ప్రశ్నించే గొంతుందా? 90 మంది ఎమ్మెల్యే సరిపోరా ఆయనకు? మన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉందా లేవద్దా? చదువుకున్నాను మీరు చెప్పండి, ప్రశ్నించే గొంతు ఉందా లేవద్దా? మరి ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది ఎమ్మెల్యే ఎందుకు కొనుక్కోవాలి ఆయన? 90 మంది పెట్టుకొని అంటే మనం ఎవరు మాట్లాడద్దా?